టిఆర్ఎస్ ఎల్పీలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. భిన్నంగా అన్ని రాష్ట్రాల శాసనసభల నిర్వహణకు భిన్నంగా కొత్త రాష్ట్రమైన ఈ విధంగా ఉండాలని చూపించిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. అందుకే ఒక వైపున ప్రతిపక్షం కొద్దిమంది కాంగ్రెస్ పార్టీ మెజారిటీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఇవాళ ఆహ్వానించారు, వాళ్ళందరూ కూడా సబబుగా ఉందని చెప్పారు. ఎక్కడో ఒకటి రెండు తప్ప మిగతా అన్ని కూడా జానారెడ్డి గారు కానీ మొత్తం కూడా అందులో ఉండే డీకే అర్ణ గారికి ఒక్కరికి మాత్రం నిరాశ కలిగిందంట. ఎందుకంటే ప్రజల యొక్క ఆశలు పెరిగినప్పుడు ఖచ్చితంగా ప్రజల ఆశలు పెరిగినాయంటే ప్రభుత్వం మీద నమ్మకం విశ్వాసం పెరిగినట్టే, అంటే ప్రతిపక్షం మీద నిరాశ పెరిగినట్టే. కాబట్టి వారు నిరాశకు గురవడం అనేది సహజం. కాబట్టి వారు ఖచ్చితంగా వారు నిరాశకు గురైనంటేనే ఖచ్చితంగా శాసనసభ సమావేశాలు బాగా జరిగినాయి. ప్రజల యొక్క ఆశలు పెరిగినాయంటే వారు నిరాశకు గురవడం ఖాయం. కాబట్టి వారు నిజంగా కాంగ్రెస్ మొత్తం కూడా ఏకపక్షంగా ఉంటే డీకే అర్ణ గారు మరొక పక్షం ఉండడం తప్పేం లేదు. వారు ఖచ్చితంగా నిరాశకు గురవడం అనేది ఈ యొక్క ప్రజల ఆశలు పెరగడం అనేది మేము భావిస్తున్నాం. రెండోది, రేవంత్ రెడ్డి గారు మరొకరు వారు మాట్లాడుతూ కూడా అనేక అవాకులు చెవాకులు. జనరల్గా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందని మేము ఎప్పుడు కూడా సీరియస్గా ఈ రాష్ట్రంలో ఎవరు తీసుకోరు. కొంతమంది ప్రెస్ మిత్రులు మాత్రం, ఎందుకంటే వాళ్ళకు కూడా ఏదో ఒకటి అట్లా ఉండాలనే ఉద్దేశంతో తుపాకి రాముని మాటలుగా పిట్టల ద్వారా మాటలుగా మన వాళ్ళు గమనిస్తూ ఉంటారు, వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయనకు కూడా కనీసం నాకు ఏదో ఉండాలని చెప్పేసే ఉద్దేశంతో అందులో రావాలనే ఉద్దేశంతో కొన్ని, అంటే మామూలుగా ఒక రాజకీయ నాయకుడు, ఒక పరిపక్వత ఉన్న రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కాకుండా చిల్లర మల్లర మాటలుగా మాట్లాడుతూ ఉంటాడు. అందుకే మేము ఇవాళ వారిని అడిగేది ఒకటే, ఇవాళ ఇదే భవనంలో జరిగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఎట్లా జరిగినాయి గత 2.5 సంవత్సరాల్లో, ఈ యొక్క తెలంగాణ శాసనసభ సమావేశాలు ఎలా జరిగినాయి. మీ ఆత్మ వంచనకు గురి కాకుండా నువ్వు బేరీజ్ వేసుకొని మాట్లాడండి, మిగతా రాష్ట్రాలే వదిలిపెట్టండి, పార్లమెంటే వదిలిపెట్టండి. ఇదే భవనంలో జరిగే 2 శాసనసభ సమావేశాల్లో ఇంత జాగ్రత్తగా ఒక స్టేట్మెంట్ మీద, ఒక చర్చ మీద నీకు అవకాశం ఇచ్చి నిన్ను మాట్లాడించిన వాళ్ళు ఉన్నారా? కాబట్టి చంద్రబాబు నాయుడు వేసే బొక్కల కోసమే కక్కుర్తిపడి మాట్లాడడం మానుకొని ఈ రాష్ట్ర యొక్క ప్రయోజనాల గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వారు ఇంకా ఈ శాసనసభ సమావేశాల్లో ఏం జరిగింది అని చెప్పేసి అంటే మేము చెప్పదలుచుకున్నాం. రైతు సమస్యల మీద చర్చించడమే కాకుండా నువ్వు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినాం, మిగతా అది కేసు అవుతుందని చెప్పి చెప్పాం. రుణమాఫీ 4200 కోట్లు, 3వది కొంత బాకీ ఉంటే కూడా అది కూడా 2100 కోట్లు ఇవ్వడం అనేది దీనికంటే ముందే జరిగింది. కందులకి ఇలా గిరా ధర తగ్గిపోతే 5050కి ధరకు 70 కేంద్రాలలో ప్రతి సంవత్సరం కందులు 1 లక్ష మాత్రమే పడ 1 లక్ష మెట్రిక్ టన్నుల చేస్తే ఈసారి 4 లక్షలకు పైన మెట్రిక్ టన్నులు ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఇప్పటికే 120,000 మెట్రిక్ టన్నులను ప్రొడ్యూస్ ఆల్రెడీ 70 కేంద్రాలు కొత్తగా ఓపెన్ చేసి తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అవి కళ్ళకు అవపడట్లేదా? నిజంగా నీకు అవపడపోతే చెప్పండి, మా జిల్లాలలో ఎక్కడెక్కడ కంది సేకరణ కేంద్రాలు పెట్టినాం, 5050 రూపాయలు ఇచ్చి తీసుకుంటున్నాం, ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చినాం, చర్చ ద్వారా చెప్పినాం, ఇంకా నీకు అర్థం కాకపోతే ఇవాళ కూడా చెప్తున్నాం. కంది రైతులను మోసం చేయకుండా కంది రైతులను 5050కి ప్రభుత్వం కొంటుందని మీ ద్వారా చెప్తున్నాం. పవర్ మీద చర్చ చేద్దామని అన్నారు, దాని మీద కూడా మేము చెప్పినాం. జాతీయంగా ఏం చేస్తున్నాం ఒప్పందం చేసుకున్నాం, ఇవాళ ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం అనేది కూడా ఖచ్చితంగా మేము చెప్పగలిగినాం. హౌసింగ్ మీద చాలా పెద్దగా మమ్మల్ని ఇరకాటంలో పెట్టాలని చూశారు. హౌసింగ్ మీద ఉన్నది ఉన్నట్లు చెప్తూ, జరుగుతున్న పురోగతిని చెప్తూ, మీరు చేసిన అక్రమాల గురించి కూడా మొత్తం పచ్చి వెలక్కాయ వాళ్ళ గొంతులో పడ్డటైంది కాంగ్రెస్ వాళ్ళకి. అయినా కూడా ఖచ్చితంగా ప్రజల మీద 3800 కోట్లు ఉంటే అది మాఫీ చేసింది ఈ శాసనసభ సమావేశంలో కేసీఆర్ గారు, అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, 119 రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గంలో ఇస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఈ శాసనసభ సమావేశాలు. మైనార్టీస్ గురించి నిన్న చూశారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే వారి సమస్యల మీద అవగాహన, వారి పట్ల ఆర్ద్రత,
ఆయన మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు గాని లేకపోతే పేద సోదరుడు గాని అందరూ కూడా అనుకున్నారు మా సమస్యలకు